రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లాస్యా నిందిత మరణంలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో బీజేపీ 2వ స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కూడా వంశీ తిలక్కు బీజేపీ టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో అటు లాస్యా నిందిత మరణంతో కూడా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ నిర్వహిస్తున్నారు. రుణమాఫీ అనేది కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ మాత్రమే అని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కులేదని, రుణమాఫీపై సీఎం జగన్ రెడ్డి తాజాగా మోసపూరిత ప్రకటన చేశారన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం కుట్రలు అని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలు ఒకటి అన్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని లక్ష్మణ్ అన్నారు.